వెరీ గుడ్ మార్నింగ్. రెండు రోజుల పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ రానున్నారు. తమిళనాడులో ఇవాళ రేపు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల పర్యటన కొనసాగనుంది. శాంతి స్థాపన, భారత్ చైనా బంధాల బలోపేతమే లక్ష్యంగా రెండో శిఖరాగ్ర సదస్సును నిర్వహించనున్నారు. చెన్నైలో ప్రధాని మోదీ జిన్పింగ్ కు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి మామల్లాపురం వెళ్లనున్నారు. సీషోర్ టెంపుల్లో సమావేశం నిర్వహించి చారిత్రక కట్టడాల సందర్శించనున్నారు. కోవలంలోని స్టార్ హోటల్లో బస చేయనున్నారు. రేపు నేతల ముఖాముఖి, అధికారులతో సమావేశం, జాలర్లతో ముచ్చట్లు ఉంటాయి. దక్షిణాదిలో తొలిసారిగా రెండు దేశాధినేతల పర్యటన సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసేందుకు ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉన్నందున ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇవాళ టూరిజం, కల్చరల్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖ అధికారులు, మంత్రులు పాల్గొననున్నారు. హీరో మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం జగన్ మధ్య ఇవాళ జరగాల్సిన భేటీ వాయిదా పడింది. చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ భేటీ కార్యక్రమం 14వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజు ముఖ్యమంత్రిని కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించాల్సిందిగా కోరనున్నారు. మరోవైపు జగన్ సీఎం అయ్యాక చిరంజీవి ఆయనను తొలిసారి కలవనుండటంతో సర్వత్రా చర్చ మొదలైంది. ఇక తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదాలు జరిగినప్పుడే నిబంధనలు కఠినతరం చేసి ఉంటే ప్రస్తుత ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. కచ్చలూరు బోటు ప్రమాదం మానవ తప్పిదమని, ప్రభుత్వ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. బోటు తీయడానికి ఎవరు ముందుకొచ్చినా సహకరిస్తామని చెప్పారు. ఇసుక సమస్యపై టీడీపీ పోరుబాట పట్టింది. ఈ మేరకు మాజీ మంత్రి కొల్లు రవీంద్రరావు ఇవాళ మచిలీపట్నంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 9 గంటలకు ఈ దీక్ష ప్రారంభమవుతుంది. ఇసుక అందుబాటులో లేక అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృత్రిమ ఇసుక కొరత నివారించాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి కొల్లు రవీంద్రరావు. ఏపీ బీజేపీ నేతలు ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ నేతల బృందం పోలవరాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయం, ప్రాజెక్టు ఖర్చు అంచనా వేసి నివేదికను కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి అందించనున్నారు. కాలుష్యం నుంచి ఒక్క గంగా నదినే కాకుండా దేశంలోని అన్ని నదులను కాపాడుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవిత్ర గంగా నదిని కాలుష్యానికి గురి చేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. గంగా ప్రక్షాళన పోరాటం దీనికి నాంది కావాలని పిలుపునిచ్చారు. తాను పోరాట యాత్రలో ఉండగా జిడి అగర్వాల్ మరణవార్త తెలిసిందని, ఒక మహాత్కర కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం నన్నెంతో కలిచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటలు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, జల్లులు పడతాయని పేర్కొంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ వినియోగాన్ని నిషేధించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన సీఎం రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఇక 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామాల్లో విజయవంతమైందని, మంచి ఫలితం వచ్చిందని, పల్లె ప్రగతిని విజయవంతం చేసిన ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇక తెలంగాణలోని 6 జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అధ్యక్షుల నియామకంపై తెలంగాణ పీసీసీ పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. సమ్మె సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ నివేదిక అందజేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ నివేదికను సమర్పించారు. ప్రజా రవాణా కోసం 8,150 వాహనాలు అందుబాటులో ఉంచామని ప్రభుత్వ నివేదికలో తెలిపారు. ఇక తెలంగాణలో ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల ఐకాస స్పష్టం చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఐకాస నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ, టీజేఎస్, సిపిఎం, సిపిఐ సహా పలు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. సమ్మెకు తమ మద్దతు కొనసాగుతుందని రాజకీయ పార్టీల నేతలు తెలిపారు. నేడు మరోసారి ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష నేతల భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను గవర్నర్కు వివరించారు. ఆర్టీసీ కార్మికులు 40 రోజుల క్రితం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కార్మికులను తొలగిస్తామంటే ఊరుకోమని స్పష్టం చేశారు. నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో మల్కాజ్గిరిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తెలంగాణ తుదిదశ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేశారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనను డిస్మిస్ కూడా చేసింది. తెలంగాణ కోసం ప్రభుత్వ ఉద్యోగం తొలగించబడ్డ తొలి ఉద్యమకారుడిగా ఆమోస్ గుర్తింపు పొందారు. టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఆమోస్ పనిచేశారు. ఆమోస్ మృతి పట్ల సీఎం కేసీఆర్తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇక నిజాం కళాశాలలో నిన్న ప్రారంభమైన లాసెట్ కౌన్సిలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కౌన్సిలింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
వర్షం కారణంగా బయట ఉన్న అభ్యర్థులు వారి తల్లిదండ్రులు తడవకుండా ఉండేందుకు కళాశాల యాజమాన్యం వారిని కౌన్సిలింగ్ కేంద్రంలోకి అనుమతించింది. దీంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. మళ్లీ మొదటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ కొనసాగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. అక్రమంగా తరలిస్తున్న 129 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ రైలు అనుమానంగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను చెక్ చేశారు. వారి వద్ద 4.99 కోట్ల రూపాయల విలువైన బంగారం దొరికింది. డిఆర్ఐ అధికారులు చేసిన సోదాల్లో 13 కేజీల బంగారు బిస్కెట్ల రూపంలో తరలిస్తున్నట్లు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో గోడల మీద ఏర్పడిన పగుళ్లు ప్రయాణికులకు భయపెడుతున్నాయి. అయితే అమీర్పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులోడి పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మరవక ముందే మరో మెట్రో స్టేషన్లో గోడలపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. తాజాగా బేగంపేట సమీపంలోని ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ గోడపై ఏర్పడిన పగుళ్లను ఓ ప్రయాణికుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణానది నీటి కేటాయింపులు వినియోగం విడుదలపై ఇవాళ ఉత్తర్వులు వెలువడనున్నాయి. హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌదాలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వాడుకున్న నీటి వినియోగం, రబీ పంట కాలానికి అవసరమయ్యే నీటి కేటాయింపులు, పంపకాలు ఇతర ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత రైల్వేల ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తేజస్ రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను దశల వారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ప్రయాణికుల రైళ్ల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియతో ఈ రైళ్ల నిర్వహణలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. బ్యాక్ టు న్యూస్ అగైన్. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత్కు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు అంచనాను 5.8% తగ్గించింది. గతంలో 6.2% ఉంటుందని అంచనా వేసిన రేటింగ్స్ ఏజెన్సీ ఆర్థిక మందగమన పరిస్థితులు కొనసాగుతుండటంతో వృద్ధి అంచనాల్లో కోత విధించింది. రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిన 6.1% వృద్ధి కంటే ఇది తక్కువేనని తేల్చింది. పెట్టుబడులు తగ్గుముఖం పెట్టడం, వినిమయం నిరాశావాదంగా ఉండటంతో వృద్ధి అంచనాల్లో కోత విధించినట్లు తెలిపింది. దేశీయంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని మూడీస్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇకపై ఆయన చుట్టూ సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రతగా నిలవనున్నారు. దాదాపు 4 నెలలుగా అధికార పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఇదే రకమైన భద్రత కొనసాగుతుందని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీ నాయకులు తమ వైఖరిని తెలపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు.
దేశ భద్రతకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు. ఒక జవాను వీరమరణం పొందితే 10 మంది శత్రువుల్ని చంపేస్తామనే విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని తెలిపారు. దీనికి ఉదాహరణగా పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వైమానిక దళాలు బాలాకోట్ ఉగ్రస్థావరాలపై చేసిన దాడులను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమిని మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు హోంమంత్రి అమిత్ షా. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. ముంబైలోని బీజేపీ కార్యాలయం వెలుపల ఆందోళన చేసిన ఈ బ్యాంకు ఖాతాదారులను ఉద్దేశించి నిర్మలా మాట్లాడారు. తాను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్తో మాట్లాడతానని, ఖాతాదారులు తమ సొమ్ము తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరతానని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరిని కించపరచలేదని కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఇక్కడి మెజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల ప్రచారం రాహుల్ మోదీ వర్గమంతటిని అవమానించారంటూ సూరత్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ బిహెచ్ కపాడియా ముందు హాజరయ్యారు. తాను ఏ తప్పు చేయలేదని, ఆరోపణల్లో నిజం లేదని రాహుల్ బదులిచ్చారు. తదుపరి విచారణను 10 డిసెంబర్ వాయిదా వేశారు. కుర్దుల పాలనలో ఉన్న ఈశాన్య సిరియాపై టర్కీ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. సిరియా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. టర్కీ చర్యల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని హెచ్చరించింది. సిరియా సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని టర్కీని కోరింది. చర్చల ద్వారా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సలహానిచ్చింది. ప్రస్తుతం చైనా కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని, అందుకే అమెరికాతో వాణిజ్యం ఒప్పందం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. అమెరికా నుంచి వాణిజ్య వ్యవహారాలపై చర్చించేందుకు ఇరు దేశాల ప్రతినిధి సమావేశం కానున్నారు. అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ చైనాలోని కుబేరులు మరింత ధనవంతులయ్యారు. ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నప్పటికీ ఇబ్బందులను అధిగమించారు. హ్యురున్ ధనవంతుల నివేదికలోని తాజా వివరాల ప్రకారం గతేడాదితో పోల్చినప్పుడు 1800 మంది ధనవంతుల ఆస్తులు ఈ ఏడాది 10% మేర పెరిగాయి. ఐటీ, సామాజిక మాధ్యమాలు, ఔషధాలు, విద్యారంగంలో ఉన్నవారి ఆస్తులు పెరిగాయి. వస్తువుల తయారీ వంటి సాంప్రదాయ రంగాల్లో ఉన్నవారి ఆస్తులు తగ్గాయి. దాంతో మొత్తం ధనవంతుల సంఖ్య తగ్గుదల కనిపించింది. 2018 కుబేరుల జాబితాలో 1893 మంది ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య 1819కి పడిపోయింది. స్వీడిష్ అకాడమీ 2018-19 సంవత్సరాలకు సాహిత్యంలో నోబెల్ పురస్కారాలను ప్రకటించింది. 2019 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఆస్ట్రియన్ రచయిత పీటర్ హంట్కేకు దక్కిందని స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. 2018 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ విజేతగా పోలిష్ రచయిత్రి ఓల్గా టొకారుజుక్ నిలిచారని తెలిపింది.